అలాంటిది నువ్వు ఈ ధర్మాగా నన్ను ఎందుకు అనుకున్నావు? అదే సార్, ఇప్పుడు ఇదాక మీరు అన్నట్టు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి మేము టీవీలో అది ఇది చూసేవాళ్ళం సార్. అంటే పర్టికులర్గా మీకు రాయలసీమ సైడ్ నేను చూసింది ఏంటంటే, నేను చదివిన తిరుపతి కావచ్చు, రాజంపేట కావచ్చు, మీకు సపరేట్ బేస్ ఉంటుంది సార్. ఏదో సినిమా రాయలసీమ మీద ఉన్న ప్రేమతో మా అమ్మ రాయలసీమే ఒక విధంగా. నేను చిటికేస్తే చిత్తూరు, నేను అరిస్తే అనంతపురం, చిటికేస్తే చిత్తూరు, కాలు దువ్వితే కర్నూలు, కన్నెర్ర చేస్తే కడప నా వెంట వస్తాయిరా. సో అలాగా నిజంగా రాయలసీమకి ఎస్ అమ్మ కూడా, అమ్మ అక్కడి నుంచే బయలుదేరింది అమ్మ ప్రయాణం. చిత్తూరు దగ్గరే మదనపల్లి రంగసముద్రం, రంగసముద్రం మా అమ్మ వాళ్ళ అమ్మ ఊరు, మా అమ్మ వాళ్ళ నాన్న ఊరు మళ్ళీ బార్డర్ కర్ణాటక బాగేపల్లి, ఎక్కడి నుంచి అయితే కంటెస్ట్ చేశాను. సో అది ఒకటి. నేను ఎవరో ఫోన్ చేశారు నాకు, మా అమ్మ వాళ్ళ సిస్టర్స్, భలే ఉంది ట్రైలరు, అసలు నీ భాష కూడా నచ్చింది నాకు, యాడా ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ బాగా ఎక్కే వాళ్ళకి. నేను సినిమా మొత్తం చూడండి పండగ ఏం చెప్పాను. సో ఓకే, బేసిక్గా మీది నేను ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు సార్, చాలామంది అక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు పోలీస్ స్టోరీ కావచ్చు, ప్రస్థానం సినిమా ఇది కావచ్చు, ప్రస్థానం మాకు చాలామందికి బాగా దగ్గర అయినప్పటికీ పోలీస్ స్టోరీ మా నాన్నగారు వాళ్ళకి బాగా దగ్గర సార్. ఇప్పుడు మా నాన్నగారు లాంటి వాళ్ళు ఏంటి అంటే ఆ సినిమాది పెట్టుకొని సాయికుమార్ గారు అంటే కేవలం ఈ రోల్కి ఇలా అనుకున్నామంటేనే వాళ్ళకి ఎగ్జైట్మెంట్ సార్. అంటే సెట్టికి మమ్మల్ని చూడడానికి ఒక సినిమా ఎవరు వచ్చేవాళ్ళు కదా సార్, అంటే సాయికుమార్ గారు వస్తున్నారంటే అది ఒకటి ఉండే సార్. అది కొంతమందికే ఉంటుంది సార్, అంటే మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చాయి పోయి అది పక్కన పెడితే సార్, మీరు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఒక సినిమా కానీ రెండు సినిమాలు కానీ అది ఎప్పటికీ నిలిచిపోయింది సార్. అది ఎందుకంటే ఒక విధంగా చేశానమ్మా, అయినా సరే ఇప్పుడు అన్న ఇలాంటి వాళ్ళు రొటీన్ అయిపోయారా అన్న దానికి ఒక సమాధానమే మన కళ్యాణం లేదు సార్. ఎగ్జాక్ట్లీ సార్, అప్పుడు ఎప్పుడైతే నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు చూశాను సార్ ప్రస్థానం. అసలు ఆ బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చి అసలు హీరోలు విలన్లు లేని ఈ పాత్రలు అని మీరు ఆ ఆడిటోరియంలో మీరు చెప్తుంటే ఇంపాక్ట్ వేరే ఉండే సార్. ఎప్పుడైతే ఈ రోల్ ధర్మాన్ని రాసుకున్నప్పుడు మాకేంటి అంటే సార్ 100% మీలాంటి పర్ఫార్మర్స్ కానీ అది కానీ ఇంత ఎలా చేస్తారో తెలుసు సార్. ఎప్పుడు మాలాంటి వాళ్ళకి ఏముంటుందండి సార్, ఇప్పుడు నేను కొత్తగా ఉన్నాను సార్, అంటే చిన్నప్పటి నుంచి మీలాంటి వాళ్ళని చూసి మీలాంటి వాళ్ళు పక్కన ఇది చేస్తే ఎంత బాగుంటుంది సార్ రోలు, ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒకటి ఉంటుంది కదా సార్. అది ఎప్పుడైతే రోలు సాయికుమార్ గారు లాంటి వాళ్ళు కామెడీ చేస్తే ఎలా ఉంటుంది, ఫస్ట్ నుంచి వచ్చినప్పుడే ఇంత డల్గా మూతిలా పెట్టుకొని అది చేస్తే ఇంపాక్ట్. మూతి పెట్టడానికి ఎవరైనా ఉన్నారా నీకు రిఫరెన్స్? నేను మామూలుగా చూసేవాడిని సార్ చుట్టుపక్కల, ఎక్కడైనా టీ షాపుల్లో అది ఇది అవుతూ ఉంటారు కదా సార్, వాళ్ళు అలగడాలు వేరే ఉంటాయి సార్. వాడు ఎదుటోడు ఉంటాడు సార్, వాడు టీ కాఫీనో టీనో అడుగుతాడు, వాడు కాఫీ అడిగినానికి లేదు ఈసారి డబ్బులు ఇస్తే కానీ లేదన్న ఆల్రెడీ అకౌంట్ ఎక్కువ అయిపోయిందని అనుకో, పక్కన వాళ్ళ దగ్గర ఎక్కువ చునకలు అవ్వకూడదని పక్కది అలా మూతలు పెట్టుకుంటూ ఉంటారు సార్. అంటే వాళ్ళ ఇంటి అదే అమాయకత్వం అబ్జర్వేషన్ సార్. నాకు ధర్మ అనే క్యారెక్టర్ ఏంటంటే వెరీ ఇన్నోసెంట్ అమాయకత్వం, ఆ భయంకరమైనత్వం లోపల ఉంటుంది కానీ ఇన్నోసెన్స్ ఎక్కువ ఉంటుంది సార్. నువ్వు అనుకున్న ధర్మ సార్ నాకు ఎన్ని మార్కులు వేస్తావు సార్? అంటే ఫస్ట్ డే సార్ జెన్యున్గా ఎప్పుడైతే మీరు సెట్లోకి వచ్చారో ఆ గెటప్ అది ఇది వేసుకొని సెట్కి వచ్చిన తర్వాత ఏంటి అంటే వాటర్ అది ఇంకా మీరు తాగిన లాగా లోపలికి రావాలి సార్. అది ఉన్నప్పుడు మాకేమైపోయిందంటే నేను చోటు పోయి వణుకుతున్నాం సార్, ఎందుకంటే మీరు అన్నమాట వాస్తాం సార్, ఎందుకంటే మాకు ఎంత స్కోప్ ఉంటుందో తెలిసేది కదా సార్. అంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలంటేనే అది ఒకటి ఉంటుంది కదా సార్, కానీ ఎప్పుడైతే మీరు అది యాక్సెప్ట్ చేసి ఎలా చేద్దాం చెప్పండి అమ్మా అన్నారో ఇంకా వెరీ హ్యాపీ సార్. సెట్లోకి వచ్చి నేను ఎక్కడ చూసేవానంటే సార్ చుట్టుపక్కల మీరు చేసేటప్పుడు అందరూ ఉన్నప్పుడు వాళ్ళ ఫేస్లు ఇలా గమనించేవాను సార్, ఈవెన్ మీ స్టాఫ్ వాళ్ళు అయితే నవ్వుతుండేవాళ్ళు సార్, మిమ్మల్ని ఎన్నో రోల్స్లో చూసింటారు నవ్వుతుంటే అప్పుడే నేను ఫీల్ అయిపోయింది సార్. అంటే నేను అనుకున్న దానికన్నా 120% ఎక్కువ వచ్చేసింది సార్. ఈరోజు టీజర్లో ట్రైలర్లో మీరు ఎండా లేదు వానా లేదు ఆ డైలాగ్ చెప్తుంటే ఆ రియాక్షన్స్ వేరేలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి థియేటర్కి రండి. అదే సార్, బట్ నేను కడప నుంచి మన లొకేషన్కి వస్తున్నాను, మధ్యలో సిగ్నల్స్ పోతాయి కొన్ని చోట్ల కొండ ఎక్కినప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని దిగిన తర్వాత మళ్ళీ ఆన్ చేయడం, నీ డైలాగులు వింటూ నీ మాడ్యులేషన్ వింటూ వస్తుండేవాడి. మా స్టాఫ్ నన్ను అడిగేవారు, నాతో నార్మల్గా రారు వాళ్ళు, కృష్ణ ఎవరు వస్తుండేవారు, అదేంటి సార్ అన్నిసార్లు వింటున్నారని, ఎవరో భయంగా ఉందిరా కొత్తగా ఉందిరా మాడ్యులేషన్ రా, అంటే డబ్బింగ్లో చూసుకోవచ్చు కదా అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ డబ్బింగ్ అన్నది మనం చేసిన దానికి మ్యాచ్ చేయగలం తప్ప కొత్తగా ఇక్కడేమో మనం చేసేయలేం. అవును సార్. సో చాలా మంది అది ఒక రాంగ్ కాన్సెప్ట్, డబ్బింగ్లో చూసుకుందాం ఏదైనా అక్షరం మార్చచ్చు ఎక్స్ప్రెషన్ మార్చలేము. అవును సార్. ఎక్స్ప్రెషన్కే మ్యాచ్ చేయాలి. అవును సార్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక తెలియనిది మళ్ళీ వెళ్ళేవాడిని, లోపల కూర్చునేవాడిని, మళ్ళీ క్యారవన్లు అడిగేవాడిని అలాగా. సో
ఇంకా అక్కడి నుంచి ఏమైపోయిందంటే నాకు కూడా శ్రీధర్ని చూడడం నిన్ను చూడడం మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. మీరు వన్ మోర్లు ధైర్యంగానే అడిగారు. అదే చాలా చోట్ల ఎక్కువ అవసరం రాలేదు మనకి. రాలేదు సార్ అసలు. కానీ అవసరం ఉన్న చోట మీరు అడిగారు. లక్కీగా అన్ని వర్కౌట్ అయ్యాయి. మీ ఇంప్రవేషన్ సార్ అసలు అసలు లంచ్ సీన్ అని మాది ఉంటుంది కదా సార్, అది మీరు మాట్లాడేటప్పుడు నెత్తి మీద పోయి అనే సీన్, నెత్తి మీద పోయినది సూపర్ సూపర్ చాలా సార్. సో బేసిక్గా ఈ ఫాదర్ అండ్ సన్నది మీ నాన్నగారితో రిలేషన్షిప్ ఎలా ఉండేది? నీకు ఇంచుమించు ఇలాగే ఉంటుంది సార్. అవునా? ఇంచుమించు. సో నాన్న కూడా తెలియని ప్రేమ ఉంది కానీ భయం ఉంది ఏమవుతాడు అని. ఎక్కువ ఉంది సార్ వాళ్ళకి, ఎక్కువ ఉంది సార్ భయం. మా నాన్న అయితే మా అమ్మ నన్ను ఎంకరేజ్ చేసేవారు. నాన్న ఒకరోజు నన్ను పిలిచి, బాబు ఉద్ర సినిమా ఇండస్ట్రీ వద్దు, ఏం నాన్న అన్నాను. అప్పుడు డబ్బింగ్లు స్టార్ట్ చేశాను. 250 రూపాయలు నా ఫస్ట్ నాకు డబ్బులు ఇచ్చారు. డాక్యుమెంటరీ చెప్పాను సార్. ఆ తర్వాత తరంగిణి 500 రూపాయలు సుమన్కి. ఓకే సార్. అయిపోయిన తర్వాత ఎందుకో నాన్నకి భయం, పిలిచి బాగా చదువుకుంటున్నాడు, బిఏ చేశాను, ఎంఏ చేశాను, ఎంఫిల్ చేశాను, వద్దు నాన్న నువ్వు నాలాగే అయిపోతావు, నేను హీరో వాళ్ళు వచ్చాను, నాకంటే పర్సనాలిటీ, నాకంటే రిచ్ వాయిస్, నాకంటే స్టేజ్ ఎక్స్పీరియన్స్. అలాంటి మనిషి తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వద్దు నాన్న వద్దు నాన్న వద్దు నాన్న అని నన్ను, ఏమో నాన్న నిజమేమో రేపు అంటే ఆయన ఎలా పెట్టారంటే, ఈ రోజుకి నేను స్ట్రగుల్ అవుతున్నాను, 5 మంది పిల్లలు, ఇంత పెద్ద ఫ్యామిలీ, అప్పటికి ఇంకా సిస్టర్ పెళ్లి చేసామో లేదో నాకు తెలియదు, సిస్టర్ పెళ్లి చేసామేమో, వద్దు అని నేను డిసైడ్ అయిపోయాను వద్దు అని వెళ్ళిపోయాను. పడుకున్నాను 11 గంటలకి ఎవరు లేపుతున్నాను, చూస్తే అమ్మ, అమ్మ ఈ కాన్వర్సేషన్ అంతా విన్నారు. ఓకే. చిన్న ఇల్లు బయట మేము కూర్చుంటే అందరికీ వినిపిస్తుంది రా అని చెప్పి నాకు ఇప్పటికీ గుర్తు. తీసుకెళ్ళి కూర్చోబెట్టి, నాన్న భయం నాన్నదే, నాన్నకి కలిసి రాలేదు, నీకు కలిసి వస్తుందిరా, నువ్వు సాధిస్తావు, నువ్వు చదువు వదలద్దు, డబ్బింగ్లు ఉంటే సాయంత్రం 6 గంటల తర్వాత చెప్పు అని. అలాగే స్కూల్ కాలేజ్కి వెళ్ళిన, స్కూల్కి వెళ్ళిన, స్కూల్ ఎందుకంటే నా 11th ఇయరే నటన ప్రారంభించాను. అదే సార్. 1973-74లోనే ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను. 74లో ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పాను సంసారం సినిమా. డైలీ మార్నింగ్ కాలేజ్ కానీ స్కూల్ కానీ, స్కూల్ నుంచి కాలేజ్, కాలేజ్ డైలీ ఈవినింగ్ షూటింగ్లు ఉంటే మాత్రం ఎక్కొట్టాల్సి వచ్చేది. ఈ ప్రాసెస్లో నాన్న భయాన్ని, నాన్న దీన్ని నమ్మకమే లేదు. అప్పటికి నాకేం పెద్దగా వేషాలు రాలేదు, ఏదో విలన్ కొడుకని అక్కడ పరచూరి బ్రదర్స్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అమ్మ విపరీతమైన ఇన్స్పిరేషన్ నాకు. ఆవిడ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్ట్రెస్. ఆవిడ ఫోటోలు చూసినా, ఆవిడ డ్యాన్సులు చూసినా షాక్ అవుతావు. కానీ ఆవిడ ఫ్యామిలీ కోసం ఆవిడ నట జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు. సో అలాంటి నాన్న పోలీస్ స్టోరీ చూసిన తర్వాత, అదే సార్ మనకు చెప్పారు సార్ చిరంజీవి గారు కూడా పోలీస్ స్టోరీ చూసినప్పుడు. సో నేను అనేది ఏంటంటే అలా నా జీవితం. సో ఫైనల్గా నాన్న ఈజ్ హ్యాపీ. కానీ నాన్న హ్యాపీ అవ్వడానికి 61లో పుట్టిన నేను 96లో కానీ ఆయనకు కాన్ఫిడెన్స్ రాలేదు నా కొడుకు సాధించాడు అని. అంటే దగ్గర దగ్గర 35 ఇయర్స్. అలాగే మీ నాన్న నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు. లేదు సార్, అంటే ఆయనకి నాకు అనుబంధం కూడా ఇలాగే ఉంటుంది సార్, ఎక్కువ ఇంటికి వచ్చాను. అదే సార్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మొత్తం ఇప్పుడు నేను అదే అంటాను, హౌస్ ఈజ్ డిఫరెంట్, హోమ్ ఈజ్ డిఫరెంట్. అవును సార్, అది హోమ్. అదే సార్. సో హోమ్ అంటే ఒక తెలియని ఒక బంధాలు, అనుబంధాలు. అవును సార్. ద వే వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నది కానీ, అవును సార్, ఎంతో ప్రేమగా మాకు ఆ రోజు మీరు అందరూ చేసిన, అదే సార్, చాలా ఆత్మీయంగా ఉండింది. అదే సార్. సో వండర్ఫుల్ ఫ్యామిలీ. కానీ నువ్వు బేసిక్గా ఏంటి అసలు, బేసిక్గా ఏం చేయ, అసలు ఏమవ్వాలనుకున్నావు? లేదు సార్, అంటే నేను మీరు మా ఊరు చూశారు సార్, ఇంకా రోడ్డు కూడా సరిగ్గా ఉండదు. అంటే అక్కడ నేను తెలుగు మీడియం చదువుకున్నాను సార్, చిన్నప్పటి నుంచి అక్కడే తెలుగు మీడియం చదివి అక్కడ నుంచి తిరుపతిలో చదువుకొని బీటెక్ చేశాను సార్, అన్నమాచార్య కాలేజీలో. బీటెక్ అయిపోయిన తర్వాత బేసిక్గా అందరిలానే జాబ్ ఎత్తుకుంటూ జాబ్ తెచ్చుకొని బెంగళూరులో వర్క్ చేశాను సార్. కన్నడ గుత్త? కన్నడ గుత్త సార్. గుత్త కొంచెం మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు ఈ సినిమాతో నీకు కూడా. అవునా సార్. ఇంకా దీంతో అదే సార్, ఒకటి కన్నడ డబుల్ లాంగ్వేజ్ చేసేద్దాం ఇద్దరం చేద్దాం సార్. ఓకే. అలా జాబ్ చేసే ప్రాసెస్లో ఏంటి అంటే, సినిమా అంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన పిచ్చి సార్. అంటే ఊర్లో ఒకే టీవీ ఉండేది, ఎవరో ఒకరు ఇంట్లో అందరం వెళ్ళి కూర్చొని అక్కడ కూర్చొని చూసేవాళ్ళం. అక్కడ చూసి అక్కడ ఏంటంటే మాకు చిన్న చిన్న సీడీలు సార్, నాకు ఇంకా గుర్తు మా నాన్న టీవీ కొన్నప్పుడు జస్ట్ 4 క్యాసెట్లు పెట్టుకున్నారు, నరసింహనాయుడు, సమ్మర్సింహారెడ్డి, వాళ్ళకి ఏంటంటే ఇవి ఎక్కువ ఫ్యాన్. నాన్నగారు ఎక్కువ సార్. అవునా? నాన్నగారు అందుకే మీ వాయిస్లు అన్నా కానీ, ఇప్పుడు మీరు సెట్లేకి వచ్చిన తర్వాత రోజు ఇంటికి వచ్చి చూస్తే మా నాన్న ఫోన్లో ఎప్పుడు పోలీస్ స్టోరీ చూస్తూనే ఉంటాడు సార్. బాలయ్య బాబు నాతో సింహం చేస్తున్నప్పుడు అన్నారు,
నేను ఎన్టీఆర్, నువ్వు ఎస్వీఆర్. సో అలా ఉండే బాలయ్యతో ఆ ఫ్యామిలీ కూడా రామారావుతోనే మొదలైంది. నా మొదటి సినిమా సంసారం చెప్పడం, నా లాస్ట్ సినిమా మేజర్ చంద్ర, ఆయన లాస్ట్ సినిమా మేజర్ చంద్రకాంత్లో నేను యాక్ట్ చేయడం. సో మన అదృష్టం కూడా అమ్మా, నీకు కానీ నాకు కానీ, ఇప్పుడు మా ఆదికి కానీ, మన అందరికీ ఏంటంటే అందరూ మన ఫ్యాన్స్. అదే సార్, అందరు ఫ్యాన్స్ మన సినిమాలు చూస్తారు. ఎందుకంటే మనం అందరు ఫ్యాన్స్ కాబట్టి, సో అదొక అడ్వాంటేజ్ మీ అందరికీ. అవును సార్. సో ప్లస్ సినిమా ఏమైపోయిందంటే ఈరోజు సినిమా కూడా ఒక పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. నేను చూస్తుంటే నిన్న మన కమెంట్స్లో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నీకు విష్ చేస్తున్నారు, ప్రభాస్ ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు, మా మహేష్ ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు. సో ఇంకా చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎప్పుడు మనతోనే ఉంటారు. సో ఇట్ సంథింగ్ లైక్ బాలయ్యబాబు ఫ్యాన్స్, అదొక అదృష్టం నీకు. వెరీ హ్యాపీ సార్. నువ్వు కూడా అదే మావాడు అంటున్నాడు నీ ట్రైలర్ చూస్తూ, మావాడు కూడా బాలకృష్ణ ఫ్యాన్ ఉన్నాడు నీ ఎంట్రీలో ఫస్ట్ కూడా. సో ఆ ఫీల్ ఆ ఫీల్ ఉండింది. సో గుడ్ గుడ్. మన సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంటా సార్? అవునా, అని చెప్పేది చెప్పలేదు. థియేటర్కి రండి. సరే, బెంగళూరు, బెంగళూరు వెళ్ళావు? బెంగళూరు నుంచి రాగానే చిన్నప్పటి నుంచి సినిమాలు అనేది పిచ్చి ఎక్కువ ఉండే సార్ సినిమాలు, కానీ మాకున్న నేను పుట్టిన ప్లేస్కి మాకేంటే చాలా దూరం సార్. సినిమా చూడడమే మాకు పెద్ద విషయం, అలాంటిది హీరో మనం అనేది ఊహించుకోవడమే చాలా భయంకరమైన విషయంగా ఉండేది. అనుకోకుండా ఒక అతను షార్ట్ ఫిల్మ్ తీద్దాంరా అంటే గచ్చిబోలి అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను సార్ 2016లో. అది చేయడం ప్రసాద్ ల్యాబ్స్లో స్క్రీనింగ్ జరుగుతుంటే ఫస్ట్ టైం మనం మొహం స్క్రీన్ పైన చూసుకున్నాం సార్. అదే పర్లేదే అంటే అప్పటి వరకు మనం వేరే హీరోలను చూసి 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 మన మొహం అటు చూసుకునేసరికి ఏదో తెలియని ఒక ఆశ పుట్టడం, సాధించగలమా లేదని భయం పుట్టడం, ఈ రెండిట్లో నిజంగా సాధించగలమా లేదని తెలుసుకోవడానికి ఒక 6 మంత్స్ టైం పట్టింది సార్. ఈ 6 మంత్స్ ప్రాసెస్ అంటే ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేసుకోవడం. శ్రీకారం కూడా నువ్వే చేసావు? అవును సార్, నేనే చేశాను. ఇవి చేశాను సార్, చూశాను. అదే సార్, ఎందుకంటే సినిమా చేశాను, సినిమా చేశారు సార్. సో కిషోర్ నాకు నీ మీద బాగా చెప్పేవాడు. అదే సార్, ఆ తర్వాత మనం కలిసాం అనుకుంటా. అవును సార్, దాని తర్వాత కలిసాం సార్. మీరు శ్రీకారం కమిట్ అయ్యాక మనం కమిట్ అయ్యాక ఈ ప్రాసెస్లో జాబ్ అక్కడ నుంచి డైలీ అక్కడ 4 డేస్ వర్క్ చేసి ఎవ్రీ 3 డేస్ ఇక్కడికి వచ్చి వర్క్ నేర్చుకున్నాను సార్. అన్ని స్కూల్ కాలేజ్ లాగా నీకు జాబ్? జాబ్ సార్, అన్నీ నేర్చుకొని వచ్చి తర్వాత ఇక్కడ మనకు ఓకే మనము చేయగలమని నమ్మిన తర్వాత నాకు ఫస్ట్ సెట్ చూసింది మీతోనే సార్. ఒక సినిమా మంది అక్కడ పద్మాలయ స్టూడియోస్లో ఓపెన్ అయింది సార్, మీరు యముడుగా. నేను ఫస్టే నేను జస్ట్ అదే సార్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ సార్. మా సిద్ధు అని మా పెదనాన్నగారు ఫ్రెండ్స్ ఆ బ్యాచ్ అంతా. అవును సార్, నేను 2016 శ్రీకారం రిలీజ్ అయింది సార్, మంచి రెస్పాన్స్ వచ్చింది. అది చూసి కాంపిటీషన్ కూడా చేశాను కదా మీరు? ఒకరోజే సార్, ఒకరోజే. తర్వాత అది నేను మిమ్మల్ని మళ్ళీ పంపించడం. అవును సార్, అది నేను ఒకరోజు చేసిన అక్కడ యమధర్మ ఇక్కడ ధర్మ ధర్మ సార్. తర్వాత అసలు అదే మళ్ళీ మనం ఇలా అక్కడ సార్ అలా కష్టపడుతూ నేర్చుకొని నేను రాజవర్ రాణి గారు చేసి. రాజవర్ రాణి గారు ఎలా స్టార్ట్ అయింది అది? అదే బ్యానర్ సురేష్. అవును సార్, అది నేను షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ చేసేసిన తర్వాత ఇంకా ఫిలిం చేయాలని నేనే డిసైడ్ అయ్యాను సార్. అంటే మనమే ఫిలిం చేయాలి అని చెప్పి మన ఫ్రెండ్ సర్కిల్స్లో ఎవరు ఉన్నారని చూడడం. అప్పటికి రవికిరణ్ అని ఒక అతని దగ్గర మంచి కథ ఉందని విన్నాను సార్. అప్పుడు అప్రోచ్ అయ్యి కథ విని మనకి చాలా బాగా సూట్ అవుద్ది, ఫస్ట్ సినిమా చాలా ఇన్నోసెంట్గా చేయాలి. నా కథ చెప్పి నువ్వు నన్ను మనం చేస్తున్నా తర్వాత ఆ సినిమా చూశాను. అదే సార్, వెరీ ఇన్నోసెంట్గా ఉంటుంది సార్. అవును, అది అది చేసి సెకండ్ సినిమా కమర్షియల్ సినిమా చేయాలనుకున్నాను సార్, అందుకే మళ్ళీ నేనే రాసుకొని ఇది స్టార్ట్ చేశాను సార్. సో థ్యాంక్స్ టు సురేష్ ప్రొడక్షన్స్. చాలా బాగా సపోర్ట్ చేశాను.